రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎర్రగొండపాలెం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్నికల్లో చెప్పిన దానికంటే 10 రెట్లు సంక్షేమ పథకాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబుల్ ఖురాన్ భగవద్గీతలా తలచి సంక్షేమ పథకాల అమలు ప్రజలకు అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. మార్కాపురంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టామని అన్నారు. దోర్నాలలో గిరిజనుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మాతా శిశు వైద్యశాలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, దొంత కిరణ్ గౌడ్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా ప్రక్షాళన చేస్తూ గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఏవి, ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహిస్తూ విద్యా వ్యవస్థలో దాన్ని పూర్తిగా వాణిజ్యపరంగా చూస్తూ మరి డబ్బులు సమర్థించే ఒక వ్యవస్థగా చూడటం జరిగింది. దాన్ని మార్చివేస్తూ చట్టాలను సవరిస్తూ వ్యవస్థలను మార్పు చేస్తూ పూర్తిగా ప్రక్షాళన చేసే దిశలో విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకొచ్చారు. ఇది ఎర్రగొండపాలెం నియోజకవర్గం శాసనసభ్యులుగా ఈ ప్రాంత ప్రజలు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే దిశలో ఈ ప్రాంతవాసుల అవసరాలను గమనించుకొని ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కానివ్వండి, అలాగే మౌలిక వసతులు ఇంకా చాలా చోట్ల ఉదాహరణకు మనకు వెలుగొండ పాలెంకు బస్ స్టేషన్, దోర్నాలకు ఒక బస్ స్టేషన్, అట్లాగే రైతు బజార్, అట్లాగే కళ్యాణ మంటపాలు, ఇవన్నీ మొదలుపెట్టుకుని పూర్తి చేసే దిశలో అడుగులు వేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో వైద్య సేవలు పూర్తిగా అడుగంటిపోయినాయి.